పెళ్లాయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి పూర్తి స్థాయి సమావేశాలు కావడంతో అందరి దృష్టి వీటిపైనే ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇరుపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే సభావేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వైసీపీ రెడీ అయింది. అయితే అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాటి నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానందున మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు వరదలు, రైతులకు సంబంధించిన అంశాలు, నీటి పారుదలతో పాటు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. మరోవైపు వైసీపీ పాలనపై చంద్రబాబు ఇప్పటికే 4 శ్వేతపత్రాలను విడుదల చేశారు. మరో 3 శ్వేతపత్రాలైన శాంతి భద్రతలు, ఎక్సైజ్, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను సభలోనే విడుదల చేసి చర్చ పెట్టనున్నారు బాబు. ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ కూడా ఫాలో కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు ఉదయం 8:30కు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది వైసీపీ. అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయింది. మాజీ సీఎం జగన్ కూడా సభకు హాజరు కానున్నారు. దీంతో అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, దాడులకు సంబంధించిన కీలకమైన అంశాలను లేవనెత్తనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అసెంబ్లీలోనే గవర్నర్కు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తమ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని చెప్పారు జగన్. దీంతో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి అసెంబ్లీకి హాజరవనున్న వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వేసే అడుగులు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో.